గుంటూరు జిల్లా రేపల్ల మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కమతం సాంబశివరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని సాంబశివరావు కౌన్సిలర్ అభ్యర్థులు కోరారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ అధికార పార్టీ అన్ని రకాలుగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. తమ అమూల్యమైన ఓటును జనసేన పార్టీకి వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. శ్రీమతి గాంధీ నాగ చైతన్య గారు మనందరికీ క్యాంపెయిన్ చేయటం జరుగుతా ఉంది. ఉదయం నుంచి ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజావారిలో నిలబడుతుంది మహిళ చైతన్యవంతురాలు, అట్లాగే విద్యాధికురాలు సుగుణశీలి చైతన్య గారు, పేరు కూడా చైతన్య. చైతన్య గారిని గెలిపించవలసిందిగా ఓటర్ మహాశీలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పదో వార్డు, తొమ్మిదో వార్డు, ఆరో వార్డు, ఐదో వార్డు, అట్లాగే మూడో వార్డు కూడా ఈరోజు పర్యటన కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలందరికీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరు కూడా భయపడవద్దు. భయపడి ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఉండవద్దు. ఓటు హక్కు మీ ఆత్మలో ఎవరికి వేయాలో వాళ్ళకి వేయండి తప్ప భయపెట్టినంత మాత్రాన ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండబాకండి. ఓటు మీరు ఎవరికి వేయాలో వాళ్ళకి వేయవలసిందిగా కోరుతా ఉన్నా. ముఖ్యంగా పది వార్డులలో కూడా ప్రజలందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. నా పేరు కాదే నాగ చైతన్య అండి. రేపల్ల పదో వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మాది జనసేన పార్టీ ఫస్ట్ కాన్సెప్ట్ అండి, ఓటుకు నోటు వద్దు అనేది. దానికి ఆ ఆలోచన ప్రజల్లో ఎంతవరకు ఉందో ముందు తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ధైర్యంగా ముందు ఒక అడుగు ముందేశారండి. నాతో పాటు మీ అందరూ ఒక అడుగు ముందుకెయ్యాలని ఆలోచిస్తున్నాను. దయచేసి నా ధైర్యానికి అండగా మీరు నిలబడండి. అప్పుడే మనం నీతి నిజాయితీగా ఉన్నప్పుడే సమస్యలపై పోరాటం చేయగలుగుతాం. మనం బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది. అప్పుడే మన ప్రజలు, పిల్లలు అందరూ, సమాజం అనేది మంచిగా ఉంటుంది. చెప్పు అగ్గ ఓట్లు వేసి నన్ను